Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఖచ్చితంగా మాకు ఉండే పార్లమెంట్లో కానీ అటు ప్రధానమంత్రి గారిని ప్రెసిడెంట్ గారిని అందరినీ కూడా కలిసి జరిగే విషయాలు ఖచ్చితంగా తెలియజేస్తాము. ఇది న్యాయంగా మేము సొంత పండ్లకో లేకపోతే ఇంకో దానికో అడగడం లేదు. ఇది ప్రజలకు సంబంధించిన విషయము. ప్రజల కోసం చేసేటువంటి కూడా ఈ రోజు అడ్డుపడే పరిస్థితి ఉందంటే ఖచ్చితంగా మాకుండేదాన్ని ప్రధానమంత్రి గారు కానీ అదేవిధంగా పార్లమెంట్లో ప్రస్తావించడం కానీ ఏ డిబేట్లైనా కూడా తీసుకురావడం కానీ అన్ని అన్ని విధాలుగా కూడా మేము ఈ అందరూ కూడా తెలియపరిచి ప్రజలు అంతిమంగా న్యాయ నిర్ణేతలు ప్రజలు కూడా అర్థమయ్యే విధంగా ఇవన్నీ కూడా మేము తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తాం. న్యాయ వ్యవస్థ అనాల్సిన పని లేదు. న్యాయ వ్యవస్థలో కొంతమంది ఖచ్చితంగా మనం ఆపాదించవచ్చు. న్యాయ వ్యవస్థలో కొంతమంది ఖచ్చితంగా ఈరోజు తీసుకునే నిర్ణయాలు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఏదైతే న్యాయంగా ఏవైతే ఈరోజు జరగాల్సినట్టు అవి అన్యాయంగా జరిగే పరిస్థితి ఉంది. అప్పీల్ చేసుకునేదానికి కూడా అవకాశం ఉంది. కానీ ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తాను. అది ఎవరైతే వాళ్ళ అభిప్రాయం ఎవరైతే మీకు చెప్పారో అది వాళ్ళ అభిప్రాయం. వాళ్ళ మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఇదివరకే సార్ చెప్పారు, మా అందరి అభిప్రాయం కూడా అదే. ప్రజలకు ఈరోజు గవర్నమెంట్ ఏ డెసిషన్ తీసుకున్నా కూడా ప్రజలకు ఫార్గా ఏ డెసిషన్ తీసుకున్నా కూడా ఈరోజు స్కామ్లు ఆపడం ఏంటండి? స్కామ్లు జరిగితే ఇంకా కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చి ఇంకా వెలికి తీమనాలి. స్కామ్లు ఆపడం ఏంటి? ఖచ్చితంగా ప్రూఫ్తో కూడా ఇవ్వడం జరిగింది. అదే విషయం మేము పార్లమెంట్ లో కూడా చెప్పాం. అది ఖచ్చితంగా కేసు అయ్యే విషయం. ఈరోజు కాకపోతే రేపైనా ఎప్పటికైనా అది కేసే. ఒక టెంపరీగా ఆపొచ్చు కానీ ఎప్పటికి కూడా న్యాయం అంతిమంగా న్యాయమే గెలుస్తుందని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. పార్లమెంట్ లో ఏ విషయమైనా కూడా వీఆర్ లా మేకర్స్. పార్లమెంట్ లోపల మేము ఖచ్చితంగా అన్ని అభిప్రాయాలు కూడా కుండబద్దలు కొట్టినట్లు మేము ఖచ్చితంగా తెలియజేస్తాం. పార్లమెంట్ లో మేము డిస్కస్ కూడా చేస్తాం. ఖచ్చితంగా పార్లమెంట్ లోపల మాకు అధికారం ఉంది. వీఆర్ లా మేకర్స్, వీ విల్ డెఫినెట్లీ బ్రింగ్ ఇట్ అవుట్. ఒక నిమిషం ప్రసాద్, న్యాయ వ్యవస్థ నువ్వేం చెప్పావు? ఏదో ప్రశ్న అడిగా. స్వతంత్రంగా పనిచేసేటటువంటి న్యాయ వ్యవస్థ మీద ఆపాదించొచ్చానని నేను మొట్టమొదటిగానే చెప్పాను. ఏ వ్యక్తికి ఏ జడ్జికి మేము మోటివ్స్ అట్రిబ్యూట్ చేయట్లేదు అన్నటువంటి విషయాన్ని మీకు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయినప్పటికీ మీరు ఈ ప్రశ్న అడిగారు కాబట్టి చెప్తా ఉన్నా. ఏ ఒక్క న్యాయ వ్యవస్థనా స్వతంత్రంగా పనిచేసేది? శాసన వ్యవస్థ పనిచేయట్లేదా? ఎగ్జిక్యూటివ్ పనిచేయట్లేదా అనేదేనా మీ యొక్క ప్రశ్నలో అంతరార్థం? మీరే అడగాలి. మీరు అడిగే ప్రశ్నలో మీరు ఒకటికి నాలుగు సార్లు తెలుసుకొని ఆ ప్రశ్న యొక్క రిపర్కషన్స్ ఏందని అర్థం చేసుకుని మీరు ప్రశ్న అడగాలే గాని, ఎవరైతే ఇక్కడ మాట్లాడుతున్నారో వాళ్ళని ఇబ్బంది పెట్టే రకమైనటువంటి ప్రశ్నలు అడగడం మీ యొక్క ఆంతర్యం కాకూడదు. ఈ రోజు ఇక్కడ మాట్లాడుతున్నది మీకు గ్యాగ్ ఆర్డర్ ఇచ్చారని మేము మాట్లాడుతా ఉన్నాం. మీకోసం మేము మాట్లాడుతా ఉన్నాం. మీడియాకి గ్యాగ్ ఆర్డర్ ఇచ్చారు. అలాంటిది మీరు బలపరచాల్సింది పోయి స్వతంత్రంగా వ్యవహరించేటటువంటి న్యాయ వ్యవస్థ మిగతా వ్యవస్థలన్నీ స్వతంత్రంగా వ్యవహరించడం లేదన్నటువంటి అభిప్రాయాన్ని మీరు కలిగజేయడం అన్నటువంటిది నిజంగా చాలా శోచనీయమైనటువంటి విషయం. జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అన్నటువంటిది గత కొన్ని సంవత్సరాలుగా చర్చలో ఉన్నటువంటి అంశం. దీని విషయంగా న్యాయశాఖ మంత్రి గారు కూడా గతంలో పార్లమెంట్ లో మాట్లాడారు. జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అన్నటువంటిది జరుగుతుంది అన్నటువంటి దాన్ని చాలా మంది పార్లమెంటు సభ్యులు నమ్ముతా ఉన్నారు.